ఆపద సమయాల్లో యువతి యువకులు రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలవాలని జాతీయ ఎన్ఎస్ఎస్ అవార్డు గ్రహీత గోపీకృష్ణ అన్నారు. కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 45 మంది కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రక్తదానం చేశారు. కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలుగా రక్తం కొరత తీవ్రంగా ఏర్పడిందని గోపీకృష్ణ అన్నారు. 18 నెలలకొకసారి రక్తదానం చేయడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2.5 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రులలో రక్తం కొరత తీవ్రంగా ఉండి ఎంతోమంది బాధితులు అనారోగ్యంతో రక్తమందక అవస్థలు పడుతున్న సందర్భంలో కళాశాల విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో నేడు ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 50 మంది విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రక్తదానం చేస్తున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన యువత 3 నెలలకోసారి రక్తదానం చేస్తూ ప్రాణనాథలుగా నిలవాలని పిలుపునిస్తూ రక్తదాతలందరినీ అభినందించడం జరిగింది.